రాష్ట్ర రాజకీయాలు రాజమండ్రి మహానాడుకి ముందు ఆ తర్వాత కావొందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బంగలపూడి అనిత చెప్పారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బంగలపూడి అనిత మాట్లాడారు. మొదటి మేనిఫెస్టో విడుదల చేసేసరికి 18 మంది మంత్రులు మాట్లాడుతున్నారని 98.6% మేనిఫెస్టో అమలు చేస్తామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. నవరత్నాలని చెప్పారని దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. ఏ దశలో ఇప్పుడు మద్యపాన నిషేధం అమలవుతోందన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడని ఎక్కడ విడుదల చేశారని నిలదీశారు. 45 ఏళ్లకే పెన్షన్ అని ఇంటింటికి కుళాయి అని సిపిఎస్ రద్దంటూ ఇలా ఎక్కడ లేని హామీలను గుప్పించి ఎక్కడ చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో లోట్ బడ్జెట్లో పథకాలు అమలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డికి మహిళల కోసం మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మీ అభివృద్ధి మీద మేనిఫెస్టో మీద ఎక్కడ చర్చకైనా సిద్ధమంటూ సవాలు విసిరారు. ఆంధ్ర రాజకీయాలు రాజమండ్రి మహానాడుకి ముందు తర్వాత అన్నట్టుగా ఈరోజు తయారైన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే మహిళలకి ముఖ్యంగా గౌరవించే పార్టీగా, అదేవిధంగా మహిళా సంక్షేమం గురించి మాట్లాడుకునే పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో భాగంగా మొదటి దశ మేనిఫెస్టో రిలీజ్ చేయడం, అది కూడా రాజమండ్రి సభావేదికగా ఎన్టీ రామారావు గారి శత జయంతోత్సవాల సందర్భంగా ఆ మహానుభావుడు దివ్య ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి బ్యాండ్ బజా. ఎలాంటి బ్యాండ్ బజా అంటే 18 మంది మంత్రులు వచ్చారు. అంటే మొదటి దశ మేనిఫెస్టో రిలీజ్ చేయగానే ఆ నెక్స్ట్ డేనే 18 మంది మంత్రులు బయటకు వచ్చి ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా తిట్టడం, లోకేష్ బాబు గారిని ఇష్టానుసారంగా తిట్టడం ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డిని ఏదో జాకీలు పెట్టి లేపినట్టుగా లేపుతున్నారు. ఎంత మేరకు లేపారంటే నిన్న మొన్న నేను అందరి మంత్రుల గురించి మాట్లాడిన వేస్ట్ కానీ నేను సమాధానం చెప్పాలి కాబట్టి కొంతమందికైనా చెప్తున్నా. 98.6 ఈ పదం చాలా ఎక్కువగా విన్నాం కదా ఎందుకో, అదేంటో అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు హెడ్ వెయిట్లు కాదండోయ్, వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే మా జనాలు అడుగుతున్నది అయ్యా మేనిఫెస్టోలు ఎంతవరకు క్లోజ్ చేశారు, యాజ్ పర్ మేనిఫెస్టో మీరు ఏం చేశారు చెప్పండి అని అడిగితే మాట్లాడితే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి 98.6 అని అడుగుతూ ఉంటే మొన్న ఎవరో అడిగారు, మేడం ఇదేమైనా వాళ్ళు హెడ్ వెయిటా, హెడ్ వెయిట్ గురించి మేము అడగట్లేదు అండి, కేవలం మేము అడుగుతుంది మేనిఫెస్టో ఎంతవరకు ఫిక్స్ చేశారు, మేనిఫెస్టోని ఎంతవరకు అమలు చేశారని అడుగుతున్నాము, వీళ్ళేంటంటే వాళ్ళు హెడ్ వెయిట్ల గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. ఎస్ నిజమే కదా అనిపించింది నాకు కూడా. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మేనిఫెస్టో అంటే చాలా పవిత్రమైందంట, నాకు ఇప్పుడు అర్థమవుతుంది పవిత్రమైందని ముట్టుకొని మారేస్తున్నారేమో. మీకు ఏదో పాత ఏరియాలో అంటారు భర్త చల్లగా ఉండాలని పుస్తల ధర తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిందంట, అలాగే వీళ్ళు కూడా మేనిఫెస్టో చాలా పవిత్రంగా ఉండాలి ముట్టుకొని మానేస్తున్నారేమో, మేనిఫెస్టో చదవడం మానేస్తున్నారేమో మేబీ. ఎందుకంటే మేనిఫెస్టో మాట్లాడితే పవిత్రమైంది పవిత్ర, ఎస్ పవిత్రమైంది ఎప్పుడు అందులో ఓపెన్ చేసి చూసి నువ్వేం చెప్పావో అది ప్రజలకు చేసినప్పుడు కదా అది పవిత్రమైంది. అలా కాకుండా మేనిఫెస్టో పవిత్రమైంది పవిత్రమైంది లోపల పెట్టి నువ్వు నీకు ఇష్టం వచ్చిన సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతే మేనిఫెస్టో దేనికి, చెత్తపొట్లు పడేసుకోవడానికి పొగొడి పొట్లు కట్టుకోవడానికి తప్పించి. ఈరోజు 98.6% మేనిఫెస్టోలు అన్ని క్లియర్ చేశానన్న పెద్ద మనుషులకు ఒకటే అడుగుతున్నాం, అమ్మ మీరు 98.6 6.98 మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, ఒక్కసారి టాలీ చేసుకోండి. అసలు నవరత్నాలు అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆకర్షణీయమైన మేనిఫెస్టోని ఎవరన్నారు మా వాళ్ళు ఎవరు అన్నట్టున్నారు, దానికే అదేమైనా బట్టల షాపా అని అడిగాడట ఒక మంత్రి గుట్కా వేసుకుని. మళ్ళీ నేను అడుగుతున్నానరే మీరు మా నవరత్నాలు అని చెప్పినప్పుడు మేము ఏమైనా జ్యువెలరీ షాప్ అని అడిగామా, అడగలేదుగా. విషయం ఏంటంటే నువ్వు నవరత్నాలు అని చెప్పిన తర్వాత మద్యపాన నిషేధం నవరత్నాలు మేజ్ ఏర్పాటు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ దశలో మద్యపాన నిషేధం చేస్తారంటే అసలు ఏ దశలో ఉన్నాడో చెప్పారండి. ఇప్పుడు అది మేనిఫెస్టోలో కూడా ఉంది కదా, మేనిఫెస్టోలో ఉన్న అది ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ 4 సంవత్సరాల కాలం అయింది దిక్కుమాలిన సంత, 4 సంవత్సరాల కాలంలో 5 నెలకు 5000 రూపాయలు సంపాదించుకునే ఉద్యోగం ఇచ్చావు తప్పించి ఒక జాబ్ క్యాలెండర్ అని ఇచ్చావా? చంద్రబాబు నాయుడు గారు రోజుకి 5000 రూపాయలు ఎలా సంపాదించాలనే ఆలోచనలో యువతకి దిశానిర్దేశం చేసి ఐటీ సెక్టార్లో ఎంతోమంది పిల్లల్ని చదివించి అదేవిధంగా మనకి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకొని
ఆడపిల్లలు సైతం నెలకు లక్షల్లో జీతం సంపాదిస్తూ ఉంటే ఎంబీఏలు ఎంసీఏలు చేసుకొని మటన్ మార్ట్లోని ఫిష్ మార్ట్లోని వాలంటీర్లుగానే 5,000కి 10,000కి ఉద్యోగాలు చేస్తూ ఉంటే దాన్ని కూడా లక్షల కోట్లలో ఇచ్చేసి రారాజు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అసలు మీ బుర్రలు చిప్పులు దొబ్బినాయో లేదో నాకు అర్థం కాదు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు 45 ఏళ్ళకి పెన్షన్ ఎక్కడా? అది నవరత్నాల్లో భాగమే. ఎక్కడా 45 ఏళ్ళకి పెన్షన్ ఎక్కడా? ఇంటింటికి కులాయి లేదు, మహిళా రక్షణ అయితే ఎప్పుడో గాలి వదిలేశారు, దిశ కాస్త దశా దిశలోని గాలిపటంలో ఎగిరిపోతుంది, ఎక్కడికి ఎగిరిపోతుందో తెలియదు. సిపిఎస్ రద్దంటే మొత్తం అందరికీ కూడా దాన్ని ఏమంటారంటే ఎంతలా హింసించాలో మొత్తం అందరిని అంతలా హింసిస్తున్నావు. అదేవిధంగా జర్నలిస్టులకి ఏదో ఉపకారం చేస్తానన్న జర్నలిస్ట్ ఉపకారం లేదు, సిపిఎస్ రద్దు లేదు, ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే మళ్ళా చెప్తున్నా నువ్వు చెయ్యని పనులు ఒక్క తిప్పుకోకుండా నేను చెప్తా.